టెన్ డేస్ 15 డేస్ దగ్గర దగ్గర 2 నెలల ఉంది. 2 నెలల నుంచి అంతవరకు మనం అందరం ఉన్నాము. ఆ టైంలోనే మనకి కల్లో కూడా ఊహించలేదు. సడన్గా అంటే సడన్గా హాయ్ అండి, దగ్గర దగ్గర 15 రోజులు పైన అయింది. మీరు చాలామంది కామెంట్స్లో ఏం జరిగింది లక్ష్మి, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. మీ ఇంతగా నా మీద కన్సర్న్ చూపించిన మీ అందరికీ ఫస్ట్ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. కానీ మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వనందుకు కూడా ముందుగా మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. ఇంకా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, అసలు ఏం జరిగింది అంటే, నేను కూర్చున్న ప్లేస్లో మామయ్య కూర్చునేసి టిఫిన్ తినేవారు. అప్పుడప్పుడు మీకు వీడియోలో చూపించేదాన్ని. మామయ్యతో కూర్చునేసి కాఫీ తాగేదాన్ని. చిన్న పిల్లోడు లెక్క బోసుగా నవ్వేటోడు, మంచి ముఖం కళ్ళ ఉండేసి అందరూ బాగుండాలని కోరుకునే మా మామయ్య అయితే, అసలు ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఇలా నేను మీ ముందుకు వస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇలా మామయ్య గురించి ఒక వీడియో చేయాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. సడన్గా మామయ్య చనిపోయారండి. సడన్గా అంటే సడన్గా, మాకైతే ఆఖరి చూపు కూడా దక్కలేదు. చాలా బాధగా ఉంది. మామయ్య అసలు నా తండ్రి తర్వాత తండ్రి, నాకు పెద్ద అండని చెప్పొచ్చు. ఇంట్లో అందరికంటే ఎక్కువగా నేను ఏదన్నా సమస్యలు అనిపించినా, ఏదైనా బాధ అనిపించినా ఊరి నుంచి వచ్చిన పాటనే ఫస్ట్ ఏదన్నా కూడా ఫస్ట్ మామయ్యతో కూర్చునేసి ఇది మామయ్య అది మామయ్య అంటూ మాట్లాడుతుండేదాన్ని. అలాంటి మామయ్య మా కడసారి చూపు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందంటే అండి, మేము మీకు అప్పుడు అంతకుముందు కూడా నేను వీడియోస్ షేర్ చేశాను కదండి, ఇట్లా మామయ్య ఊరికి అంటున్నాడు అని చెప్పేసి ఊరికి తీసుకుని వచ్చామనేసి. అప్పుడు దాకా చాలా బాగున్నారండి మామయ్య అయితే. కనుక మామూలుగా మీకు తెలుసు ఫుడ్ అనేది నోటి ద్వారా వెళ్ళట్లేదు, కొంచెం పొర లెక్క వస్తుంది అనేసి పైపు పెట్టారు. ఇట్లా నిదానంగా కొంచెం తన ఫుడ్ తీసుకోవడము, పొర తగ్గితే కనుక నోటి ద్వారా ఫుడ్ అనేది ఇవ్వచ్చు. అంతవరకు జ్యూస్లు పాలు అన్నీ మాత్రమే మనం ముక్కు ద్వారా పైపు చేస్తారు కదా, దాంట్లో ఇవ్వండి అని డాక్టర్ చెప్పడము. అలాగే మామయ్య కలర్ ఇస్తుంటాడు అనమాట ఊరికి, నోరు తెరిస్తే ఊరికి ఊరికి అనే మాట అనేవారు అనమాట. హాస్పిటల్ ఐసీయూలో పెట్టినప్పుడు కూడా అలానే అనేవారు. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, ఎక్కడున్న అవే మందులే, ఇప్పుడు మనం ఏం చేస్తుందానికి లేదు, ఎక్కడున్న అవే మందులే, ఆయన తొందరగా రికవర్ కావాలంటే ఊరికి ఊరికి అంటున్నారు కనుక ఊరికే తీసుకెళ్ళండి, అక్కడ ఉన్న మనుషుల్ని ఆ వాతావరణాన్ని బట్టి ఇంకొంచెం తొందరగా రికవర్ అవుతారు అని డాక్టర్ చెప్పడం వల్లనే మేము ఊరికి తీసుకుని రావాల్సి వచ్చింది. ఊరికి తెచ్చేటప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేశాను కదండి, దగ్గర దగ్గర 10 డేస్ 12 డేస్ అయిందనమాట ఊరికి వచ్చేసి. ఊరికి వచ్చిన తర్వాత ఇంకా నంద్యాల ఇట్లా నీళ్ళు అయిపోయాయి అనేసి పనమై ఫోన్ చేయడంతో, పైగా అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ ఎండిపోతాయేమో అని చెప్పేసి ఈ నెల 3వ తేదీ మేము నంద్యాలకు వెళ్లాల్సి వచ్చిందండి. ఎందుకంటే 4వ తేదీ ఎలక్షన్స్ కౌంటింగ్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏమన్నా గలాటలు అందవుతాయేమో, ఊరికి వెళ్ళడానికి వీలవదు, ఇబ్బంది అవుతుంది కదా అనేసి 3వ తేదీ వెళ్ళి 4వ తేదీ నుండి 5వ తేదీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కల్లా అక్కడ ఉన్న పనులన్నీ చూసుకునేసి మళ్ళీ ఊరికి వద్దాంలే అనుకునేసి 3వ తేదీ బయలుదేరి నంద్యాలకు వెళ్ళాం. నంద్యాలకు వెళ్ళేటప్పటికి కూడా మామయ్య బాగా అందరినీ చూస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. 3 రోజుల ముందు ఇడ్లీ తిన్నాడు, తర్వాత మరుసటి రోజు నేను దోశ తినిపించాను, మెత్తగా వంటికి దోశ అనేది తింటాడు కదా అనేసి కొంచెం దోశ తిన్నాడు. మళ్ళీ మేము వచ్చే రోజు కూడా కొంచెం దోశ తినేది తిన్నాడు అండి. కొంచెము ఫుడ్ అందు జ్యూస్లు అయితేనేమి పాలు అయితేనేమి పైప్ ద్వారా పోస్తుంటే బాగా తాగుతున్నాడు. కొంచెం గెలీగా ఉన్నాడు, ఇట్లా వెళ్ళొస్తాం మామయ్య అంటే వెళ్ళిరాండమ్మ అన్నాడు. మేము వెళ్తూ వెళ్తూ కూడా కేటేకర్ అనేది ఒక ఏర్పాటు చేసి వెళ్ళమన్నమాట. ఒక 2 రోజులకే కదా మళ్ళీ వెంటనే వచ్చేసేది. కొంచెం అక్కడ ఫుల్గా 2 ట్యాంకులకు నీళ్లు పట్టేసి, కొంచెం అక్కడ డ్రమ్ముల కింద నీళ్లు పట్టేసి, తర్వాత ఇంట్లో ఏదైనా వర్క్ అంతా చూసుకునేసి ఒక 2 డేస్లో వచ్చేద్దాము, కౌంటింగ్ రోజు తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నానికల్లా వచ్చేద్దాం కదా అనేసి మేము వెళ్ళామండి. అప్పటిదాకా బాగున్నారండి మామయ్య. అలాంటి మామయ్య 4వ తేదీ కౌంటింగ్ అయింది కదండి, నెక్స్ట్ డే మేము ఇంకా ఇంట్లో వర్క్ చూసుకునేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరదాం అనుకున్నప్పుడు మార్నింగ్ 9 గంటలకు 5వ తేదీ మార్నింగ్ 9 గంటలకు ఇలా లేరు అనేసి ఫోన్ వచ్చింది. ఎంత అసలుకి అంతవరకు ఉన్నాము 10 డేస్ 15 డేస్ దగ్గర దగ్గర 2 నెలల ఉంది. 2 నెలల నుంచి అంతవరకు మనం అందరం ఉన్నాము. ఆ టైంలోనే మాకు కనీసం కడసాచు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అదొకటి చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంటికున్న పెద్ద దిక్కును కోల్పోవడం అంటే మాటలు కాదండి, మీ అందరికీ తెలుసు. మేమెంత అటాచ్మెంట్గా ఉంటాము, ఎంత బాగా అందరము కుటుంబం అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఉన్నాం. అసలు
కుటుంబం అంటే ఫుల్ఫిల్. ఈ లోటుని ఎవ్వరు భర్తీ చేయరు. ఇది మామయ్య సీటు, ఇక్కడ ఎవ్వరు కూర్చునే వాళ్ళు కాదు. ఇలా ఇంట్లో తిరుగుతున్నా, అలా కనీసం కిచెన్ రూమ్లోకి వెళ్ళినా ఇక్కడ మామయ్య కూర్చునేవారు కదా. అసలు మార్నింగ్ పూట కాఫీ తాగబోతే కావట్లేదు. మీ అందరు చాలామంది ఏం జరిగింది లక్ష్మి, ఏం జరిగింది అక్క, ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు అని అడుగుతున్నారు. కనుక నా బాధ్యత కనుక మంచి మీతోనే పంచుకున్నాను, సంతోషం మీతోనే పంచుకున్నాను, దుఃఖం మీతోనే పంచుకున్నాను. మీరు కూడా నా ఫ్యామిలీ కనుక, నాకు బాధ్యత ఉంది కనుక మీతో చెప్పాలి కనుక ఈ వీడియోని చేస్తున్నానండి. అసలు మామయ్యకి అలా సడన్గా జరగడానికి కారణం ఏంటంటే అండి, మామయ్యకు వచ్చిన జబ్బు వచ్చేసి పార్కిన్సన్స్ అనేసి, అదొక పెద్ద జబ్బు అంటండి. మామూలుగా అయితే ఇక్కడ మనకు అంతవరకు తెలియదు కదా, కొంచెం క్యాన్సర్ అలా అలాంటివే తెలుసు, కానీ పెద్ద జబ్బులు అంటే మనకు ఈ పార్కిన్సన్స్ అనేది మామయ్యకు వచ్చేంత వరకు మాకు కూడా తెలియదండి. ఇది పెద్దవాళ్ళగానే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వస్తుందంట. ఈ మధ్య మామయ్యకు వచ్చిన తర్వాత తెలిసిందనమాట, అది మామయ్యకు ముదిరిన తర్వాత తెలిసింది. ముందుగా తెలిసింటే కనుక సేమ్ క్యాన్సర్ లెక్కనే అంటున్నానండి, దీనికి కూడా స్టేజెస్ ఉంటాయంట. కానీ క్యాన్సర్ అంత పెద్ద వ్యాధి కాకపోవచ్చు, ముందుగా కనుక్కుంటే మాత్రం రికవరీ తొందరగానే అవుతారంట. మెయిన్గా ఈ జబ్బు వచ్చేసి అమెరికాలో ఉన్న వాళ్ళకు వస్తుందంట అండి. మామయ్యకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ నరాలకు అలాగనే మెయిన్గా గొంతుకు వస్తుందంటండి. ఆ వ్యాధి వచ్చినప్పుడు నీళ్లు తాగేదానికి కూడా చాలా ఇబ్బంది పడతారంట. ఫుడ్ తీసుకున్నా కొంచెం పొర వచ్చేది, దగ్గు వచ్చేది, నీళ్లు తాగితే అసలు నీళ్ళ వ్యాధి అంటారంటండి మెయిన్, గల్లలు లెక్క వచ్చేది. అసలు ఒక్క స్పూను నీళ్లు తాపినా కూడా మామయ్య ఎంత తగ్గేవారంటే మాకు భయం వేస్తుంది అనమాట. మేము ఉన్నప్పుడు కూడా చూస్తుంటాం కదా, ఒక్క స్పూన్ నీళ్లు తాపితే కనుక ఆ నీళ్లు కనీసం మింగను కూడా మింగరండి. ఈ గొంతుకాడి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా దగ్గు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా మనము భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగితే ఎక్కువగా పొర వచ్చేసి మనకు ముక్కులలోంచి నీళ్ళు అలా కారితే ఎంత పొర వస్తుంది చూడండి, ఊపిరాడకుండా అలా తగ్గేవారు అనమాట. చాలా భయం వేసేది, అది మాకు కనుక్కోలేకపోయాం మేము. కొంచెం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా వణకడ నడవడము అదంతా కూడా ఆ వ్యాధిలో ఉన్న లక్షణాలు అంటండి. మేమేమనుకున్నామంటే కొంచెం పెద్ద వయసు అవుతున్నారు కదా, కొంచెం అలా ఉందేమో అనేసి మేము చూపించాము ఆడికి కూడా. నంద్యాలలో దగ్గర దగ్గర సంవత్సరాల క్రితం కూడా చూపించాం, ఇట్లా ఎక్కువగా వణకడ వస్తుంది, నడవాలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ముందరికి తూలినట్టుగా నడుస్తున్నారు, ఏమైనా కింద పడతారేమో అనేసి కూడా చూపించాం. చూపిస్తే ఏమన్నారంటే కొంచెం వయసు వస్తుంది కదా, అది నరాల వీక్నెస్ అలా వస్తుంది, ఈ మందులు వాడండి అని ఇచ్చారు. ఆ మందులు వాడడం వల్ల ఏమైందంటే మామయ్యకి డోస్ ఎక్కువైంది. నేను వాడను, నాకు అవసరం లేదన్నట్టుగా చెప్పారనమాట. దాంతో ఇంకా మేము కూడా పట్టించుకోలేదనమాట, ఇలా ఒక వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఇలా ఉంటుంది అనేసి ఎవరికి తెలియదు. మెయిన్గా అండి ఎవరైనా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అట్లా కొంచెం వణుకడ అలా వచ్చేసి, కొంచెము నడవడం స్పీడ్గా నడుస్తున్నా, కొంచెము ఏదైనా గ్లాస్ పట్టుకున్నా కొంచెం వణుకడ అలా ఉంటే కంపల్సరిగా మీరు డాక్టర్కి చూపించండి. పార్కిన్సన్స్ అనేది క్యాన్సర్ లెక్కనే పెద్ద వ్యాధి. ఏమంటే అంతగా మన కీమోథెరపీ అవన్నీ ఏముండదు కానండి, చిన్న చిన్న ట్యాబ్లెట్లే వాడడం వల్ల ఏమవుతుందంటే అది పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటండి. అది తెలుసుకోలేకపోయాము. మామయ్యకి అయితే కింద పడిన తర్వాత అన్ని మనము టెస్ట్లను చేయించినప్పుడు అప్పుడు బయటపడింది అనమాట. ఇలా ముందుకి ఎక్కువగా స్పీడ్గా ఎట్లా అంటే అండి, ఇంకా ముందు కింద పడతారు కదా అలా నడవడము అలా ఉండింది. దానికి రీజన్ అంతా ఇది వ్యాధి ముదరడమేనంటండి. అదిగాక ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఆ ఏజ్ లో ఇంకా ఎన్ని ఇచ్చినా కూడా అది కోలుకోలేరంట. అది అయితే ఇంత సడన్ గా జరుగుతుంది అయితే అని అనుకోలేదండి. కొంచెం ఇడ్లీ కానీ దోశ కానీ కొంచెం మెత్త మెత్తగా ఉన్న ఫుడ్ అయితే తింటూ ఉన్నారు కనుక రికవర్ అవుతారు అనే ఆశతోనే ఉన్నాం. కానీ మేము ఇలా వెళ్ళంగానే అలా జరుగుతుంది, మామయ్య మాకు దక్కకుండా పోతారు అనేసి నేనైతే కల్లో కూడా ఊహించలేదు. అసలు ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో అసలు దిక్కు తెలియదన్నమాట. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం నాన్నని కోల్పోయాను, తర్వాత నాన్న లెక్క నాకు అండగా ఉన్న మామయ్య ఈరోజు అనుకోకుండా కడసారి చూపు కూడా లేకుండా వెళ్ళేసరికి ఏజ్ వచ్చేసి మామయ్యకి 85 ఇయర్స్ అండి. అయినా కూడా రొట్టె తినేవాడు అండి మామయ్య, అంత పనులు గట్టి అనమాట. ఈరోజుకి మామయ్య చనిపోయి 10 డేస్. మీ అందరూ కామెంట్స్లో ఏమైంది లక్ష్మి, ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు కనుక నా బాధ్యతగా నా బాధను కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అతయినైతే అసలు చూడలేకుండా ఉన్నామండి, నిజంగా ఎవరికైనా కానీ ఆ బాధ రాకూడదు. కానీ ఆ భగవంతుడు మా మామయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.